ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ లోని కవిత ఇంటి దగ్గరికి కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కవిత ఇక్కడ నుంచి ప్రగతి భవన్కి వెళ్ళింది. సో అక్కడ సీఎం కేసీఆర్ ని కలవనుంది, ఎందుకంటే ఇప్పటికే ఆమెకు 160 సిఆర్పిసి కింద ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు వచ్చాయి. సో దానిపైన మంగళవారం రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆమెను ఎగ్జామినేషన్ చేయనున్నారు కాబట్టి సో వాళ్ళతో ఎట్లా రియాక్ట్ అవ్వాలి, సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఫేస్ చేయాలి అనే అన్ని అంశాలకు సంబంధించి సీఎంతో చర్చించేందుకు కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుంది. సో ప్రగతి భవన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది, కాసేపటి క్రితమే అక్కడ కూడా రీచ్ అయింది. సో ఇక్కడ ఇంటి దగ్గర సిచ్యువేషన్ అయితే మార్నింగ్ నుంచి అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. అసలు మొన్న కూడా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ టైం కవిత పేరు వచ్చిందో ఆ రోజు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని అంటే కవిత ప్రెస్ మీట్ పెట్టాలని చూసినా కూడా హంగామా నడిచింది తన ఇంటి దగ్గర కూడా. సో మళ్ళీ ఈ రోజు, ఎందుకంటే నిన్న నైట్ నోటీసులు ఇచ్చారు, అదంతా కూడా బయటలో వచ్చింది, న్యూస్లో వచ్చింది కాబట్టి ఈ రోజు మార్నింగ్ కూడా కవిత ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కవితకు సంఘీభావంగా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో కాసేపటి క్రితం ఇక్కడి నుంచి కవిత ఎప్పుడైతే ప్రగతి భవన్కి వెళ్ళిందో అప్పుడు కూడా ఇక్కడి నుంచి కార్యకర్తలు కూడా బయటికి వెళ్ళారు. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మంగళవారం రోజు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే పక్కగా ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. సో 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినా ఒక సాక్షి రకంగా చూసినా కూడా, ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా కవితను అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కవిత 2 సిమ్ కార్డులతో పాటు 10 ఫోన్లను యూజ్ చేసింది, ఆ తర్వాత వాటిని ధ్వంసం చేసిందని చెప్పారు. సో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నంబర్స్ మీవేనా, వీటి నుంచి ఐఎంఏ నంబర్స్ నుంచి మీరు మాట్లాడారా, అట్లాంటి అంశాలను అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, సౌత్ గ్రూప్ నుంచి అది ఏదైతే కవిత అలాగే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా లీడ్ చేస్తున్నారు అని చెప్తున్న సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆప్ నేతలకు ముట్టాయనే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు కాబట్టి అసలు సౌత్ గ్రూప్కు మీకున్న సంబంధం ఏంటి అనే అంశాలను కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు, అంటే మన తెలంగాణ నుంచి ఒకరు బోయినపల్లి అభిషేక్, ఇంకొకరు శరత్ చంద్రారెడ్డి. సో వీళ్ళిద్దరికీ కవితకు ఉన్న సంబంధాలు ఏంటి, సో ఈ అన్ని యాంగిల్స్లో ఈమెను ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిపైన డిస్కస్ చేయాలి, వాటిని ఎట్లా ఫేస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమేమి చెప్పాలి అనే అన్ని అంశాలను కూడా వాటిపైన చర్చించేందుకు ఇప్పటికే ప్రగతి భవన్కు కవిత చేరుకుంది. సో మరి కాసేపులో సీఎంతో భేటీ అయ్యి వీటిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ.